Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మెగా ఫ్యాన్స్ ఉత్సాహం జనసేన పుట్టి ముంచుతుందా? రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. కులం ఉంటుంది, మతం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది, ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ బయటకు మాత్రం ఏ ఒక్కటి కనిపించకుండా అందరి వాడు అనిపించుకుంటేనే అందలాలు దక్కేది. సహజంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి వారికి కులం అన్న ట్యాగ్ తగిలించేస్తారు. అది ఇష్టం ఉన్నా లేకపోయినా వెంట వస్తుంది. అయితే వీలున్నంత మేరకు దానిని తగ్గించుకోవాలని చూసేవారే తెలివైన రాజకీయ నాయకులుగా ఉంటారు. వారే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఇదిలా ఉంటే హఠాత్తుగా మెగా ఫ్యాన్స్ అంతా ఒకచోట సమావేశమై తామంతా జనసేనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక విధంగా చూస్తే ఇది మంచి పరిణామమే, జనసేనకు కొంత బలం చేకూరినట్లే. అదే సమయంలో సినీ ఫ్యాన్స్ అంటేనే కొన్ని రకాలైన గొడవలు ఉంటాయి. ఫలానా వారి సినిమా హిట్ అంటేనే ఒప్పుకునే నైజం ఫ్యాన్స్కు ఉంటుంది. ఎంతసేపు తమ వారే గ్రేట్ అని చెప్పుకునే అమాయకత్వం వారి సొంతం. మరి అలా అనుకున్నప్పుడు మెగా ఫ్యాన్స్ అంతా ఒకటి కావడం అంటే మిగిలిన హీరోల ఫ్యాన్స్కి మంటగానే ఉంటుంది కదా. లాజిక్గా ఆలోచిస్తే ఇదే నిజం కదా. అలా రాజకీయాలలో అందరి వాడు అనుకున్న దాని ముద్ర నుంచి మా హీరో మా సొంతమని మెగా ఫ్యాన్స్ అతి ఉత్సాహం కథ తెచ్చేసిందా అన్నదే ఇక్కడ సందేహం. అదే సమయంలో ఇక్కడ కులాల ఈక్వేషన్స్ కూడా గట్టిగానే పనిచేస్తాయి. ఫలానా కులం వారు ఫలానా వారికి మద్దతు అంటే మిగిలిన వారు ఇష్టం ఉన్నా కాస్త గ్యాప్ మెయింటైన్ చేస్తారు. ఇది కూడా కొంత ఇబ్బందే. మరి ఇంకోవైపు చూస్తే టీడీపీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా. వారంతా జూనియర్ బాలయ్య ఫ్యాన్స్గా విడిపోయినా ఎన్నికల వేళకు టీడీపీకే గుద్దుతారు కదా. మరి వారికి ఎవరు సీఎం కావాలి అంటే చంద్రబాబునే చెబుతారు కదా. మరి పవన్ సీఎం అనే మెగా ఫ్యాన్స్ ఆదికి ముందే రచ్చ చేస్తే రేపటి రోజున పొత్తు కథకు ఇది అడ్డంకిగా మారదా? పైగా ఇలాంటివి జనసేన అధినాయకత్వాన్ని కూడా ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఇక ఫ్యాన్స్ని రంగంలోకి దింపితే ఉత్సాహం కట్టలు తెంచుకుంటుంది. అదే టైంలో దూకుడు కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ఏమైనా అలా పొరపాట్లు తడబాట్లు జరిగితే దానివల్ల ఏకంగా పార్టీకే ఇబ్బంది వస్తుంది కదా. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఫ్యాన్స్ అతి ఉత్సాహం పార్టీని విజయ తీరాలకు చేర్చేలా ఉండాలి, కానీ చేటు తేయకూడదు అన్నదే అందరి మాట. ఇంకోవైపు చూస్తే నిన్నటిదాకా పవన్ సినిమాలనే రాజకీయంగా టార్గెట్ చేసేవారు. ఇప్పుడు అంతా ఒక్కటే అంటే ఆ దెబ్బ వారికి కూడా పడదని గ్యారంటీ ఏముంది అన్న ప్రశ్న కూడా వస్తుంది. అలాగే రాజకీయ వాసనలు లేకుండా ఉన్న హీరోలకు ఇప్పుడు ఆ నీడ పడడం కూడా ఇబ్బందికరమే. సినిమా అంటే అందరూ చూస్తారు, అందరూ కావాలి. రాజకీయాలకు అదే కావాలి. అందుకే రెండింటి మధ్య ఒక సున్నితమైన హద్దు ఉంది. అది దాటకుండా అభిమానం ఉండాలి. మొత్తం మీద చూస్తే మెగాభిమానుల సమావేశం వెనుక ఎవరు ఉన్నారు అన్న చర్చ అయితే బయలుదేరింది. ఎవరు ఉన్నా కూడా అది జనసేన విజయాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళాలి, కానీ వెనకలాగేలా ఉండరాదు అన్నదే పెద్దల మాట అంటున్నారు. అలా జనసేనకు ప్లస్గానే మెగాభిమానం కావాలని ఆశిస్తున్నారు.